అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో స్కూల్స్కి సంబంధించి, సెలవులకు సంబంధించి హైకోర్టు ఒక కీలక ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సమాచారం ఎక్కువ మంది చేరుకుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్ ఎందుకు తెరిచారు అంటూ మనకి ప్రభుత్వానికి సూటి ప్రశ్న అయితే ఏపీ ప్రభుత్వానికి ఈ యొక్క హైకోర్టు అయితే చెప్పడం అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే స్కూల్స్ మరోసారి రద్దు చేసేందుకు మనకి ఈ యొక్క హైకోర్టు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. స్కూళ్ళు ఎలా తెరిచారు? సో మనం ఇక్కడ చూడవచ్చు, ఈ నిర్ణయం తీసుకున్న మేధావులు ఎవరు, పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ మనకి డైరెక్ట్గా మనకి ప్రభుత్వాన్ని ఇక్కడ హైకోర్టు అయితే ప్రశ్నించడమే జరిగింది ఫ్రెండ్స్. మన స్కూళ్ళు తెరవద్దు అంటూ కూడా మనకి హైకోర్టు అయితే కీలక ప్రకటన అయితే చేసింది. సో అతి త్వరలో స్కూల్స్ మరోసారి రద్దు అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం అంటూ. సో రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? టీచర్లకు వ్యాక్సినేషన్ వేస్తే సరిపోతుందా? నిపుణుల హెచ్చరికలు పట్టడం లేదా? ప్రభుత్వంపై హైకోర్టుల ప్రశ్నల వర్షం అంటూ చూస్తున్నాం ఫ్రెండ్స్. పాఠశాలల ఆవరణలో మనకి ఆర్బీకే గ్రామ సచివాలయం వెంటనే ఖాళీ చేయాలని చెప్పి కూడా మనకి హైకోర్టు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ మనకి స్కూల్స్కు సంబంధించి మనకి అతి త్వరలో మరోసారి వాయిదా వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ తీర్పుకు సంబంధించి కూడా మనకి వాయిదా వేసింది ఫ్రెండ్స్ హైకోర్టు. అక్టోబర్ 1వ తేదీకి మనకి వాయిదా వేసింది. సో అక్టోబర్ 1వ తేదీ మనకి ఖచ్చితంగా హైకోర్టు అయితే ఒక కీలక ప్రకటన అయితే చేస్తుంది. సో దాదాపుగా మనకి స్కూల్స్ రద్దుకు సంబంధించి మనకి ఆ రోజు అయితే నిర్ణయం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయంలో కూర్చుని ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోవాలి అంటూ కూడా మనకి ఈ యొక్క ఏపీ హైకోర్టు అయితే కీలక ప్రకటన చేసింది ఫ్రెండ్స్. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.